యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సింగంశెట్టి మురళీమోహన్ రావు. హిందీ భాషా దినోత్సవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు ఈ హిందీ భాషా దినోత్సవం గురించి మనతో చర్చించడానికి, విశేషాలు తెలియజేయడానికి ఈ మధ్యనే జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు అందుకున్న పార్లపల్లి నాగసమ్మ గారు మనతో ఉన్నారు. వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానిద్దాం. నమస్కారం మేడం. నమస్తే సార్. చెప్పండి మేడం, మామూలుగా భాష అనేది ఒక మనిషి కమ్యూనికేషన్, ఎవరి భావాలు వాళ్ళు తెలుసుకోవడానికి, ఒకరికొకరు పంచుకోవడానికి ఉపయోగపడే భాష. ఈ భాష గురించి మీరేమంటారు? ఈరోజు భాష అనేటువంటి పదం, భాష అనేటువంటి ఒక సంస్కృత ధాతువు నుంచి ఉద్భవించింది. భాష అంటే వాక్కు, వాచ్ అంటే మాట్లాడడము, చెప్పటం అన్నమాట. మరి ఈ భాషకి మూలము ధ్వని. ధ్వని నుండి శబ్దం పుడుతుంది, శబ్దం నుండి అర్థం పుడుతుంది. అంటే అర్థవంతమైన పదాలు కలిసి ఒక భాషగా ఏర్పడుతుంది. అంటే ఒక ధ్వని సహితమై భావయుక్తమై శబ్దాలతో పదాలతో ఒక వాక్యం ఏర్పడుతుంది. దీనినే మనము భాష అని చెప్పచ్చు. మనము వ్యవహారికంగా చూసినప్పుడు ఈ భాష రెండు రకాలు. ఒకటి మౌఖిక భాష, రెండోది లిఖిత భాష. మౌఖిక భాష అనేటువంటిది ఇప్పుడు మనిద్దరం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు అట్ ద టైమ్ ఆఫ్ టాకింగ్ మాట్లాడేస్తాము. ఇది దీనికి అంత ప్రామాణికం ఉండదు, స్టాండర్డ్ కాదు. లిఖిత భాష ఇది స్టాండర్డ్ భాష. అంటే మనం చెప్పవలసుకున్నటువంటి ఒక హిస్టరీ కానివ్వండి, ఒక మ్యాటర్ గురించి స్థాయి రూపంలో అంటే నెక్స్ట్ జనరేషన్లకి అందడానికి మనము లిఖిత రూపకంగా, స్క్రిప్ట్ రూపకంగా రాస్తాము. ఈ రకంగా రెండు రకాలుగా ఉంటుందన్నమాట. అంటే మనిషి తనలోని ఆలోచనలను, భావాలను ఎదుటివారికి చేర్చడానికి ఒక సాధనమే భాషగా తీసుకుంటాం. మరి ఈరోజు మన హిందీ భాష గురించి అడిగారు మీరు. మరి హిందీ అనేటువంటి ఈ పదము బేసిక్గా పారసీ భాషకు సంబంధించిన పదం. కానీ దీని యొక్క ఉద్భవము సంస్కృత భాషలో ఉండేటువంటి సింధు అనే ప్రాంతంని నుండి పుట్టిందిగా మనము భావిస్తూ ఉంటాము. మరి ఈ హిందీ భాష యొక్క వికాస క్రమాన్ని మనం చూసినప్పుడు మొదట సంస్కృతం నుండి పాళీ భాషగా, పాళీ నుంచి ప్రాకృతగా, ప్రాకృతి నుంచి అపభ్రంశగా, అపభ్రంశ నుండి హిందీ పుట్టింది అని మనకు చరిత్రకారులు చెప్తున్నారు, సాహిత్యకారులు. అంటే ఇక్కడ టోటల్గా హిందీ యొక్క మాతృభాష అంటే హిందీ యొక్క పుట్టుక అపభ్రంశ భాష నుండి పుట్టింది, హిందీ యొక్క ఉద్భవం అని మనము చెప్పుకోవటం అనేటువంటిది జరుగుతూ ఉంది. నెక్స్ట్ హిందీ యొక్క భాషలో ఇప్పుడు మనం చెప్పాము సంస్కృత భాష, పాళీ భాష, ప్రాకృత భాష, నెక్స్ట్ అపభ్రంశు, హిందీ అని చెప్పాము. ఈ సంస్కృత భాషని దేవవాణి అంటాం. సంస్కృత భాషని అంటే దేవతల సురుల భాష, దేవతల భాష అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఈ పాళీ పుట్టింది. పాళీ భాషలో ఎక్కువ బౌద్ధ ధర్మానికి సంబంధించినటువంటి గ్రంథాలు, మత గ్రంథాలు ఆ భాషలో రాయడం జరిగింది, పాళీ భాషలో. తర్వాత ప్రాకృతి భాష అనేటువంటిది జైన ధర్మం, మహావీరుడు, జైనుల యొక్క గురువు మహావీరుడు ఉన్నారు. ఆయన ఎక్కువగా ఈ యొక్క ప్రాకృతి భాషలో తన యొక్క గ్రంథాలని, తన మతానికి సంబంధించినటువంటి విషయాలని అందులో రాశారని మనకు చరిత్ర చెప్తూ ఉంది. నెక్స్ట్ అపభ్రంశ అనేటువంటి భాష ఎక్కువ ప్రాచుర్యంలోకి లేకుండా పోయింది. అక్కడి నుంచి పుట్టింది హిందీ భాష. ఈ హిందీ భాషనే మనము ఆధునిక హిందీ భాష అని అంటాము. దానికి సంబంధించినటువంటి కడీబోలి అనేటువంటి ఒక భాష హిందీలో దానికి ప్రామాణికంగా మనం తీసుకోవటం జరుగుతుంది. మన హిందీ భాషకి కొన్ని ఉపభాషలు కూడా ఉన్నాయి. పశ్చిమ హిందీ, పూర్వ హిందీ, బిహారీ, రాజస్థానీ, పహాడీ ఇవన్నీ కూడా మన హిందీ భాష యొక్క ఉపభాషలు. అంటే మన భారతదేశం, ఎంటైర్ భారతదేశంలో కొన్ని కొన్ని రాష్ట్రాలలో, కొన్ని కొన్ని ప్రాంతాలలో హిందీ భాష, ఈ ఉపభాషలన్నీ కూడా ప్రాచుర్యంలో ఉన్నాయని మనకు చరిత్రకారులు చెప్తున్నారు. మరి నేషనల్ లాంగ్వేజ్గా హిందీనే తీసుకోవాల్సినంత అవసరం ఏంటి, ప్రామాణికం ఏంటి? నేషనల్ లాంగ్వేజ్గా హిందీని తీసుకోవడానికి ఈ ప్రశ్న మనకు స్వాతంత్ర పోరాటం సమయంలో మనకు వచ్చిందని చెప్తూ ఉంటారు. ఎందుకంటే దేశంలో అందరి మధ్య సమైక్యత ఉన్నప్పుడు మాత్రమే మనం సంఘటితమై స్వాతంత్ర పోరాటాలు చేయగలము. అలా చేయాలంటే ఒక మనిషికి ముందు భావ వ్యక్తీకరణ జరిగినప్పుడు భావాలు సమన్వయం కుదరాలంటే ఒక భాష యొక్క అవసరం ఏర్పడింది. ఇప్పుడు మనకి 28 రాష్ట్రాలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క మాతృభాషగా ఉంది. అందరం కలిపి ఒకరినొకరు మాట్లాడుకోవాలంటే ఒక కామన్ లాంగ్వేజ్ ఉంటే మన భావ ప్రకటన సమైక్యతకి ఈజీగా ఉంటుందని భావించి మనకు కామన్గా దేశ భాష ఒకటి ఉండాలి అని చెప్పి భావించారు. ఇలా భావించిన క్రమంలో ఈ అర్హత ఏ భాషకు ఉంది అని ఒక పరిశోధన చేసిన క్రమంలో హిందీకి ఉంది అన్నారు. ఎందుకు హిందీకి ఉందంటే దేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాలలో ఎక్కువ రాష్ట్రాలలో మాతృభాషగా హిందీ ఉంది. అంటే దీని అర్థం ఏమిటి? ఎక్కువ మంది మాట్లాడేటువంటి భాష హిందీ మన భారతదేశంలో. నెక్స్ట్ భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలు, మన యొక్క ఇతిహాసాలు, మన కల్చరు, లిటరేచర్ ఇవన్నిటితో ముడిపడినటువంటి భాష హిందీ. అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం రామచరిత మానస్, రామాయణానికి ఆది రామచరిత మానస్ అనేటువంటి గ్రంథము తులసీదాస్ హిందీలో, తులసీదాస్ గొప్ప కవి. అలా మన చరిత్రకి దగ్గరగా ఉండేటువంటి మన సంస్కృతికి దగ్గరగా ఉండే భాష హిందీ భాష. నెక్స్ట్ ఇంకొక లక్షణము సరళమైన భాష, అందరూ మాట్లాడడానికి సులభంగా అర్థం చేసుకోవడానికి వీలైనటువంటి భాష. దాదాపు దీన్ని సంపర్క భాష అని కూడా అంటారు. సంపర్క భాష అంటే వివిధ రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రజలను ఐక్యం చేసేటువంటి భాష, అందుకే దీన్ని సంపర్క భాష అని కూడా అని అంటారు. దాదాపుగా 45% మంది ప్రజలు, ఎక్కువగా మంది ప్రజలు మన దేశంలో హిందీని మాట్లాడుతున్నారని ఒక అధ్యయనం తెలియజేసింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకు దీని యొక్క లిపి స్క్రిప్ట్, హిందీ లిపి దేవనాగరి లిపి, దేవనాగరి లిపి. ఈ లిపి యొక్క ఇంపార్టెన్సు, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మనం చాలా గర్వంగా చెప్పుకోగలం. ఇస్మే జో లిఖా జాతా హై వహీ పడా జాతా హై, అంటే ఏదైతే రాస్తామో దాన్నే యాజ్ టీజ్గా చదువుతాం. మీరు అనొచ్చు మేడం రాసిందే కదా చదువుతామని. కొన్ని భాషల్లో మనం చూసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో RAMA రమ రాస్తాము, దాన్ని సమ్టైమ్స్ మనం రామా అని చదువుతాం, రమా అని కూడా చదవచ్చు. కానీ మన హిందీలో రామ, రకు దీర్ఘమిస్తే రా, మా అని రాసినప్పుడు రామా చదవాల్సింది. కానీ నెక్స్ట్ ఇంగ్లీష్లో కామ్, CALM కామ్ అని రాస్తాం, కానీ పలికేటప్పుడు L ఎగరగొట్టేస్తాం, సైలెంట్ లెటర్, సైలెంట్ లెటర్స్ ఉంటాయి. నైట్ KNIGHT నైట్ అని చదువుతాం, కానీ కేన్ చదవం. అలా సైలెంట్ వర్డ్స్ ఇంగ్లీష్లో ఉన్నాయి, మన హిందీలో అలా కాదు. స్క్రిప్ట్ ఏదైతే రాస్తామో అదే దేవనాగరి లిపి యొక్క ప్రాముఖ్యత. ఇది మనందరికీ చాలా సంతోషాన్ని కలిగించేటువంటి అంశము. అంతేకాకుండా మంచి వర్ణమాల, అక్షరమాల, మంచి వ్యాకరణము కలిగినటువంటి భాష, మన భారతీయుల యొక్క శ్వాసల్లో జీవించేటువంటి భాష. కాబట్టి మన హిందీని మన రాష్ట్ర భాషగా అయ్యేటువంటి అర్హతలు ఉన్నాయని పెద్దలు భావించారు. మరి ఈ నేషనల్ లాంగ్వేజ్గా దీన్ని ఎప్పుడు ప్రకటించారు? నేషనల్ లాంగ్వేజ్గా అంటే మన భారతదేశం యొక్క వర్తమాన భవిష్యత్తు యొక్క అవసరాలని గుర్తించి 1949 సెప్టెంబర్ 14వ తేదీన 343 ఆర్టికల్ 1 ప్రకారము మన హిందీని నేషనల్ లాంగ్వేజ్గా ప్రకటించడం జరిగింది. ఆ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మనము ప్రతి సంవత్సరం భారతీయులందరము కూడా హిందీ భాషా దినోత్సవాన్ని సెప్టెంబర్ 14వ తేదీన జరుపుకుంటూ వస్తున్నాం అన్నమాట. ఈ హిందీని ప్రచారం చేయడానికి మనకు ఎన్నో సంస్థలు కూడా స్వచ్ఛందంగా చేయటం అనేటువంటిది జరుగుతుంది. హిందీ లాంగ్వేజ్కి భారతీయులుగా ఆ భాష పట్ల మన బాధ్యతలు ఏంటి? భారతీయులుగా మన భాష బాధ్యత అంటే ఒకటే, అది మన దేశ భాష. ఎలాగైతే మనం భారతీయులైనటువంటి మనము మన జాతీయ జెండాని, మన జాతీయ గీతాన్ని, మన యొక్క జాతీయ చిహ్నాల్ని గౌరవిస్తామో, మన నేషనల్ లాంగ్వేజ్ అయినటువంటి జాతీయ భాష అయినటువంటి హిందీని గౌరవించాల్సినటువంటి అవసరము మన భారతీయులందరికీ ఉంది. మరి దీన్ని గౌరవించడం అంటే ఏంటి? ఊరికే హిందీ మా భాష అనుకోవటం కాదు, దాన్ని ప్రచారం చేయాలి, దాన్ని ప్రాచుర్యంలో తీసుకురావాలి, దాన్ని దాన్ని మనము బాగా యూజ్ చేయాలి మన రోజువారీ జీవితంలో. చేయటం అనేదే దాన్ని గౌరవించడం అని నేను భావిస్తాను. దీనికోసం కూడా మనకు దక్షిణ భారత హిందీ ప్రచార సభ చెన్నై, నెక్స్ట్ సాహిత్య సమ్మేళన్ అలహాబాదు, నెక్స్ట్ కేంద్రీయ హిందీ సంస్థ ఢిల్లీ వారు, వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించినటువంటి ప్రచారాన్ని బాధ్యతని స్వచ్ఛందంగా భుజాల మీద వేసుకుని దీన్ని బాగా లైమ్లైట్లోకి తీసుకురావాలని చేస్తున్నారు. ముఖ్యంగా మనం దీని గురించి చెప్పుకోవాలంటే మన గాంధీ మహాత్ముడు స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళతో ఎంత యుద్ధం చేశాడో స్వాతంత్రం కోసం, అదే పట్టుదలతో హిందీ ప్రచారానికి తన వంతుగా తను చేశాడు. కాబట్టి దేశభక్తిని కలిగి ఉండటము, హిందీని చదువుకోవటం అంటే కూడా దేశభక్తిని కలిగి ఉండటము అని నేను ఖచ్చితంగా భావిస్తాను. ఎందుకంటే దేశభక్తి అనేది ఖచ్చితంగా ఒక దేశము ప్రగతి పదంలోకి వెళ్ళాలంటే ప్రజల్లో, ముఖ్యంగా యువతలో దేశభక్తి అనేది ఉండాలి. ఈ రోజుల్లో మనం చదువులో పిల్లలకి ర్యాంకులు తెచ్చుకోమని చెప్తున్నామే కానీ దాంతోపాటు ఒక సదాచారం గురించి, దేశభక్తిని గురించి చెప్తే బాగుంటుంది. దానికి ఒక చిన్న ఉదాహరణ దేశభక్తి గురించి. మనకు మాకన్లాల్ చతుర్వేది అనేటువంటి ఒక కవి పూల్ హీ చాహ్ అనేటువంటి ఒక కవిత రాశాడు. పూల్ కీ చాహ్, ఫూల్ ఒక పువ్వు యొక్క కోరిక. చాహ్ నహి మై సురబాలాకే గహనోమే గూంతా జావు, చాహ్ నహి ప్రేమి మాలాకే బింది ప్యారీ కో లలచావు, చాహ్ నహి సామ్రాటోంకే శౌపరే హరి డాలా జావు, చాహ్ నహి దేవోంకే సిర్పర్ చెడు భాగ్యపర్ ఇటలావు, ముజే తోడు లేనా వనమాలి జిస్ పదపర్ జయవే వీరు అనేక్, మాతృభూమి పర్ శీర్ష చడానే జిస్ పద జావే వీరు అనేక్. దీని అర్థం ఏంటంటే, ఒక పువ్వు కోరుకుంటుంది, నేను సురబాల దేవకన్యల యొక్క మెడలో అలంకరించే అలంకరణ సాధనాల్లో నేను ఉండాలని అనుకునే కోరిక నాకు లేదు. ఇంకా ఒక ప్రియుడు ప్రేరాయలకి ఇచ్చేటువంటి ఫ్లవర్స్లో, పువ్వుల్లోటువంటి ఉండాలని నేను కోరుకోవటం లేదు. ఇంకా పెద్ద పెద్ద సామ్రాట్లు చచ్చిపోతే వాళ్ళ సామ్రాట్ల యొక్క శవాల మీద పడాలని నాకు కోరిక లేదు. ఒక భగవంతుడి యొక్క పాదాల దగ్గర ఉండాలని కూడా నాకు కోరిక లేదు. ఓ వనమాలి, వనమాలి అంటే నన్ను పెంచినటువంటి ఓ తోటమాలి, నా కోరిక ఒకటే, నన్నులా తీసుకెళ్ళి ఇక్కడంతా పెట్టద్దు, పైన చెప్పిన ప్రదేశాలంతా ఉండాలనే కోరిక నాకు లేదు. నన్ను ఒక కోరిక ఒక దగ్గర తీసుకెళ్ళి పెట్టు. ఎవరైతే దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి సైనికులు, వాళ్ళు ఏ దారులు అయితే నడుస్తారు, ఆ సైనికులు యుద్ధానికి పోయేటప్పుడు ఏ దారులు అయితే వాళ్ళు ప్రాణం పోద్దని తెలిసి కూడా యుద్ధానికి పోతారు, ఆ దారిలో నన్ను వెయ్యి, వాళ్ళ కాళ్ళ కింద నలిగిపోవాలని నా కోరిక. అంటే ఒక పువ్వుకే అంత దేశభక్తి ఉన్నప్పుడు, ఉండాలని కోరుకున్నప్పుడు, మన భారతదేశంలో పుష్పించిన ఒక పువ్వుకి మరి మనం భారతీయులుగా మనం దేశం పట్ల, దేశం అంతా మనకిచ్చింది, ఇంత ఇచ్చింది మన భారతదేశం, మరి మరొక దేశం పట్ల భక్తి కలిగి ఉండడం అంటే చెప్పాను కదా, అన్నీ దేశ గీతానికి, జాతీయ జెండాకి, మన ఇదికి ఎంత గౌరవిస్తామో మన దేశ భాష అయినటువంటి హిందీకి కూడా అంతే ఇవ్వాలి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ భాషని ఎంతో మీరు అన్నట్టుగా ప్రేమించడం, దాన్ని సంభాషించడం, దాన్ని ప్రచారం చేయడం అన్ని బాధ్యతతో పాటు. మరి ఇది కేవలం మన భారతదేశానికే పరిమితమైందా లేదనుకుంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఉందా ఈ హిందీ భాష? మంచి ప్రశ్న అడిగారు సార్ మీరు. హిందీ భాష ఈరోజు ప్రపంచ భాషగా ఉంది. మరి దీనికి ప్రామాణికం ఏంటంటే, దాదాపు ప్రపంచంలో ఉండేటువంటి 150 యూనివర్సిటీలు పైగా, దాదాపుగా 150 యూనివర్సిటీలు పైన, ఆ యూనివర్సిటీల్లో హిందీని ఒక కోర్సుగా పెట్టారు. హిందీ భాషని, మన భాషని మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోర్సుగా పెట్టారు, అదొకటి. నెక్స్ట్ ఏంటంటే, ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడేటువంటి భాషలలో మన హిందీ 3వ స్థానంలో ఉంది, ఎక్కువ మంది మాట్లాడేటువంటి భాషల ప్రపంచ స్థాయిలో, అదొక ప్రామాణికము. నెక్స్ట్ వచ్చేసి, మన హిందీ దివస్ని మన దేశంలో సెప్టెంబర్ 14వ తేదీ జరుపుకుంటున్నాం, ఓకే. కానీ విశ్వ హిందీ భాష జనవరి 10వ తేదీని ప్రపంచ హిందీ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అంటే మన హిందీ అంతర్జాతీయ స్థర్పర్, అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది అని చెప్పడానికి ఇంతకంటే రుజువు ఏం కావాలి సార్? అంతే. హిందీని నేషనల్ లాంగ్వేజ్గా సెప్టెంబర్ 14 మనం చేసుకోవటము గౌరవ్కి బాత్ హై, జనవరి 10 ప్రపంచ భాషగా చేసుకోవడం హమారే లియే గర్వకి బాత్ హై, హమారే భారతీయుంకే లియే, మన భారతీయులందరికీ గర్వించాల్సినటువంటి విషయము. కాబట్టి హిందీ ఖచ్చితంగా ప్రపంచ స్థాయి భాషగా మారిందని చెప్పడానికి భారతీయులందరం గర్వపడాలి. మరి మన ఒక భాష ప్రచారానికి రావాలన్నా, ఆ భాష గురించి మనం తెలియజేయాలన్నా, తర్వాత మన సంస్కృతులు, మన భావాలు చేయాలంటే ఏమైనా కవితలు కావచ్చు, కథలు కావచ్చు, కథానికలు కావచ్చు, ఏమైనా కావచ్చు. మరి వీటన్నిటికీ ముఖ్యంగా కవులు అనేవారు వారి యొక్క భావాలతో, వారి యొక్క గేయాలతో, వారి యొక్క ఈ కవి సంపదతో, కవిత్వ సంపదతో చేస్తారు. మరి హిందీలో ప్రముఖమైన కవులు ఎవరున్నారు, దానికి వాళ్ళు చేసిన సేవలేంటి? ఓకే సార్, చాలా మంచి ప్రశ్న. మనము హిందీ కవుల గురించి చెప్పుకోవాలంటే ముందుగా మన హిందీ సాహిత్యాన్ని కాల విభజనగా చేశారు, ఒక వర్గీకరణగా చేశారు. అంటే ఏ కాలంలో ఎవరున్నారు, వాళ్ళ యొక్క రాసినటువంటి కాన్సెప్ట్స్ ఏంటి, ముఖ్య విషయం, కవిత్వానికి ముఖ్య విషయము, కవితా వస్తువు అనేటువంటిది చూసినప్పుడు హిందీ సాహిత్యాన్ని వర్గీకరణగా 4 రకాలుగా వర్గీకరించారు. మొదటిది వచ్చేసి ఆదికాలు, రెండోది భక్తి కాలు, మూడోది వచ్చేసి రీతి కాలు, నాలుగోది వచ్చేసి ఆధునిక కాలు. మరి ఈ ఆది కాలం అనేది 1000 సంవత్సరం నుంచి 1350 వరకు ఉన్న కాలాన్ని ఆది కాలం అన్నారు. నెక్స్ట్ 1350 నుంచి 1650 వరకు ఏ కాలం అయితే ఉందో దాన్ని వచ్చేసి భక్తి కాలుగా విభజించారు. తర్వాత 1650 నుంచి 1850 వరకు ఉండే కాలాన్ని రీతి కాలం అన్నారు. నెక్స్ట్ ఇప్పుడు 1850 నుంచి ఇప్పటి వరకు జరిగే కాలం ఏదైతే ఉందో దాన్ని ఆధునిక కాలంగా విభజించారు. మరి మొట్టమొదటిది ఆది, అంటే ప్రారంభము, ఆది కాలం అన్నారు, 1000 సంవత్సరం నుంచి 1350 వరకు. దీనికి వీరగాథా కాలని కూడా అన్నారు. అలా వీరగాథా కాల అని అనడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఉంది. ఎందుకంటే ఆ సమయంలో ఉండేటువంటి కవులు రచించినటువంటి కావ్యాలలో రాజులు ఎక్కువగా ఆ సమయంలో యుద్ధాలు చేస్తూ, ఇతర రాజ్యాల మీద ఆక్రమణలు చేస్తూ ఎక్కువగా ఆ విషయాలు జరుగుతుండేవి. కాబట్టి ఆ విషయాల గురించి కవులు వర్ణిస్తూ రాసేవాళ్ళు, వీరత్వం గురించి. కాబట్టి దాన్ని వీరగాథా కాలని అన్నారు. మరి ఆ వీరత్వం గురించి ఆది కాల్లో రాసినటువంటి కొంతమంది ప్రముఖ కవులు ఎవరంటే చందబరదాయి అనేటువంటి కవి పృథ్వీరాజ్ రాసో అనేటువంటి ఒక గ్రంథాన్ని రాశాడు. తర్వాత జగనిక్ అనేటువంటి కవి పరమాల్ రాసో అనేటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది. తర్వాత నరపతి నాల్హా అనేటువంటి కవి బీసల్దేవ్ రాసో అనేటువంటి మహాకావ్యాన్ని రాయడం జరిగింది. దళపతి విజయ్ ఖుమాన్ రాసు, నెక్స్ట్ విద్యాపతి అనేటువంటి అతను, పదావళి అనేటువంటి ఈ గ్రంథాలన్నీ, వీటన్నిటిలో కూడా వీరరసము ప్రాధాన్యతగా ఉండేటువంటి రసం. ఇది ఫస్ట్ యుగం. నెక్స్ట్ వర్గీకరణలో రెండోది వచ్చేసి భక్తి కాలము. ఈ భక్తి కాలము అనేటువంటిది 1350వ సంవత్సరం నుంచి 1650 అని చెప్పాం. వాళ్ళలో కూడా మళ్ళీ ఏం చేశారంటే నిర్గుణ భక్తి, సగుణ భక్తి. నిర్గుణము అంటే భగవంతుడికి ఆకారం లేదు, నిరాకారమైనటువంటి రూపమే భగవంతుడు. అంటే మనం ఇప్పుడు పటాలు పెట్టి దేవుడు యొక్క విగ్రహాలు పెట్టి పూజిస్తున్నాం కదా, అలా లేకుండా నిరాకారమైనటువంటిది. దానిలో కూడా సంత కావ్యధార, సూఫీ కావ్యధార అనేటువంటి రెండుగా విభజించుకొని నిరాకారమైన భక్తిని పూజించే వాళ్ళల్లో ముఖ్యంగా ఈ సంత కావ్యధారలో ముఖ్యమైనటువంటి కవి కబీరు, నెక్స్ట్ గురునానక్. కబీర్ రాసింది గ్రంథము బీజిక్ అనేటువంటి చాలా ఫేమస్ అయింది. సూఫీ కావ్యధారాలు వచ్చేసి మాలిక్, ఈ కుతుబిన్ ఇలాంటి కవులు ఉన్నారు. నెక్స్ట్ దాంట్లో రెండోది చెప్పాం కదా సగుణ భక్తి. నిన్న చెప్పింది నిరాకారము, ఆకారం లేనిది. ఇది సగుణ భక్తి అంటే ఆకారం ఉండేటువంటి వాళ్ళు. అందులో వాళ్ళు కూడా 2 రకాలుగా విడిపోయారు, కృష్ణ భక్తి శాఖ, రామభక్తి శాఖ. కృష్ణుణ్ణి పూజించే వాళ్ళందరూ కృష్ణ భక్తి శాఖ కిందకు వచ్చారు, రాముణ్ణి పూజించే వాళ్ళందరూ రామభక్తి శాఖకి వచ్చారనమాట. ఈ కృష్ణ భక్తి శాఖలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి కవులు వచ్చేసి సూరదాస్. సూరదాస్ రాసినటువంటి సూరసాగర్ అనేటువంటి గ్రంథము చాలా ముఖ్యమైనది. ఆయన తర్వాత చెప్పుకోదగినటువంటి వ్యక్తి రైదాసు. రైదాస్ తర్వాత మీరాబాయి. అనేటువంటి ఆమె మీరాబాయి పదావళి అనేటువంటి ఒక ప్రసిద్ధ రచన చేసింది. ఈ హిందీ సాహిత్యంలో శ్రీకృష్ణుడి పట్ల, శ్రీకృష్ణుని భర్తగా ఒక ప్రియుడుగా భావించి భక్తిని చేసి, శ్రీకృష్ణుకి రాజ్యంలో ఉండేటువంటి రాజ్యాన్ని, అంతఃపురాన్ని అన్నీ వదిలేసి సంత పురుషులతో, సన్యాసులతో చేరి ఒక పిచ్చిదానిలాగా వచ్చి శ్రీకృష్ణుడి దగ్గర తన ప్రాణాన్ని, శ్రీకృష్ణుని ప్రేమతో భర్తగా ఊహించి ఈమె తన్ని శ్రీకృష్ణుని ఉపాసన చేసినటువంటి గొప్ప కవయిత్రి. ఈమెని కృష్ణ భక్తి శాఖలో ఒక మంచి ఫేమస్ కవయిత్రిగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దెన్ ఆఫ్టర్ రామభక్తి శాఖ అని చెప్పాం. రామభక్తి శాఖకి ఇంకా మనం ఇంకా చెప్పుకోవాల్సిన తులసీదాస్. ఇప్పుడు మనం ఏదైతే రామాయణాన్ని చెప్పుకుంటున్నామో, రామచరిత మానసే దానికి మూలం. మన భారతీయులందరూ చెప్పుకున్నది ఆ రామచరిత మానస్ అనేటువంటి ఆ గొప్ప గ్రంథాన్ని రాసింది మన తులసీదాస్ అనమాట. ఆయన అదే కాకుండా వినయపత్రిక, నెక్స్ట్ గీతావళి, నెక్స్ట్ జానకీ మంగల్, పార్వతీ మంగల్, ఇలాంటి బరవై రామాయణ భేదు, అలాంటి గొప్ప గొప్ప గ్రంథాలని రాసినటువంటి అతను మన యొక్క తులసీదాస్ గారు. నెక్స్ట్ మూడో తరం వచ్చేసరికి రీతికాల్. ఈ రీతికాలు 1650 నుంచి 1850 వరకు వచ్చింది. ఇక్కడ కవితా విషయం ఏమైందంటే, నియమాలను అనుసరించి, అంటే ఛందస్సు ఉంది కదా, రస్సు, ఛందస్సు ఇవన్నీ ఉపయోగించి రాసినటువంటి గ్రంథాలు. ఇది ఈ కాలని శృంగార కాలని కూడా అంటారు. ఫస్ట్ దాంట్లో యుద్ధాల గురించి రాశారు వీరరసము, రెండో తరం వచ్చే లోపల భక్తి గురించి రాశారు, ఈ తరం వచ్చే లోపల హీరో హీరోయిన్లు, ప్రేమ, ఇవన్నీ కూడా ముఖ్య విషయంగా తీసుకొని కవులు రస్సు, చందు, అలంకారాలని, నియమాలని ముఖ్యంగా తీసుకొని రాయటం అనేటువంటిది ఈ రీతికాల్లో జరిగింది. ఇందులో ప్రముఖమైనటువంటి కవిగా మనము ఘనానంద్ అనేటువంటి, సుజాన్ సాగర్ అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. నెక్స్ట్ కేశవదాసు కవి ప్రియ రసక్ అనేటువంటి దాన్ని రాయడం అనేటువంటిది జరిగింది. ఇంకా మళ్ళా చివరిగా వచ్చే లోపల ఆధునిక యుగం, ఇప్పుడు 1850 నుంచి ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో దాన్ని ఆధునిక కాలంగా అంటున్నాము. ఆ ఆధునిక కాలంని మళ్ళీ 7 రకాలుగా కవులను అనుసరించి 7 విభాగాలుగా విభజించారు. అందులో మొదటిది భారతేంద్ర యుగు, నెక్స్ట్ ద్వివేది, వీళ్ళందరూ నేమ్ ఆఫ్ అంటే పోయిట్స్ అనమాట, కవులు యొక్క అంటే ఆ ఎర. ఆ భారతేంద్ర హరిచంద్ర అనేటువంటి ఆయన రాసినటువంటి, ఆయన లైమ్లైట్లో ఉన్నప్పుడు ఆయన ప్రాధాన్యత ఇస్తూ దాన్ని భారతేంద్ర యుగు అని. నెక్స్ట్ సెకండరీగా వచ్చేసి ద్వివేది యుగు. నెక్స్ట్ మూడోది వచ్చేసి ఛాయావాదము, ప్రగతివాదము, ఇలా నయీ కవిత, ప్రయోగవాదము, సమకాలీన కవిత అని ఇలా 7 రకాలుగా ఈ ఆధునిక కావ్యాన్ని రచించడం జరిగింది. మరి మనం అనుకున్నట్లుగా ఈ హిందీ భాష చదువుకోవడం వలన ఏమైనా ఉపాధి ఏమైనా కలిగే అవకాశాలున్నా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మేమందరం హిందీ చదివాము. ఈరోజు నేను హిందీ టీచర్ని అయి నాకు జీవిక అంటే మా ప్రొఫెషన్ అది అయిపోయింది, బతుకు తెరువు అదైంది. అలాగే కాకుండా ఈరోజు మోడర్న్ ఏజ్లో పిల్లలు ఈ హిందీ చదువుకోవడం ద్వారా బ్యాంకింగ్లో మెయిన్గా, నెక్స్ట్ మీడియా రంగము, ఫిల్మ్ ఇండస్ట్రీ, ఈ 3 జోన్లలో అపరిమితమైనటువంటి ఉద్యోగ అవకాశాలు చాలా ఉన్నాయి ఈ రోజుల్లో హిందీ వల్ల. కాబట్టి హిందీని నేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగాలు. హిందీ యొక్క డిమాండ్ రోజుకి పెరిగిపోతుంది. ఈరోజు హిందీ భాష మీద పట్టు ఉండేటువంటి, హిందీలో డిగ్రీలు సాధించినటువంటి విద్యార్థులకి చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పట్టుకోవటంలో మనం దాన్ని చొరవ తీసుకొని చదువుకోవడానికి ఏం భయపడాల్సిన పని లేదు. కేవలం సాఫ్ట్వేర్ రంగాల్లో ఇంకోటనే కాకుండా హిందీ కూడా ఒక బతుకు తెరువుకు ఆధారమైంది అని మనం చెప్పుకోగలం. ఈ కార్యక్రమం ముగించే ముందు హిందీలో కొన్ని నినాదాలు ఏమైనా మాకు వినిపిస్తారా? ఖచ్చితంగా సార్. జన్ జన్ కి భాషా హిందీ, భారత్ కి పరిభాషా హిందీ. జన్ జన్ కి భాషా హిందీ, భారత్ కి పరిభాషా హిందీ. హిందీ హమారీ షాన్ హై, హిందీ కా అభిమాన్ హై. దేశ్ కి ఆశా హై హిందీ, రాష్ట్ర కి భాషా హై హిందీ. దేశ్ కి ఆశా హై హిందీ, రాష్ట్ర కి భాషా హై హిందీ. సబ్సే ప్యారీ సబ్సే న్యారీ హిందీ హై హమారీ. సబ్సే ప్యారీ సబ్సే న్యారీ హిందీ హై హమారీ. జై హింద్. వెరీ గుడ్. ఇంకా ఈరోజు చివరికి వచ్చేటప్పటికి నిజంగా ఇది హిందీ దినోత్సవం అనిపించారు మీ యొక్క స్లోగన్స్తో, నినాదాలతో. మరి ఈ కార్యక్రమంలో మీరు చాలా విస్తృతమైన ఆ పరిజ్ఞానాన్ని మాకు అందించారు హిందీ భాష దినోత్సవం సందర్భంగా. మరి మీకు ఒకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్.